తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుంటే ఎలక్షన్స్ ఇంకా తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా నెక్స్ట్ వచ్చే జనరల్ ఎలక్షన్స్ తప్ప వేరే ఎలక్షన్స్ లేవు అని కంప్లీట్ గా నిర్ధారణ అయిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ గారి మీద భద్రఫేటి వేటి వేయటం కూడా జరిగింది. సో అసలు ఈటెల గారి ఎపిసోడ్ కి సంబంధించి చూసుకుంటే ఏం చెప్తారు? ఈటెల గురించి ఒకటే బ్రదర్, ఓకే, నా అనాలిసిస్, ఓకే, నా అనాలిసిస్ ఏంటి అంటే, మనం గమనిస్తే కేసీఆర్ గారు, ఓకే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, ఓకే, మీరు ఆల నరేంద్ర చూడండి, ఓకే, లేకపోతే విజయశాంతి గారు చూడండి, ఓకే, ఏది ఆల నరేంద్ర గారిది, ఏది ఆ యొక్క పాస్పోర్ట్ అది ఆరోపణ, ఓకే, అంటే నేరం నిరూపించబడలేదు, కేవలం ఆరోపణ మాత్రమే, ఓకే కదా, దాన్ని నిరూపించి అది కానీ ఆయన యొక్క ఆయన పార్టీని జాయిన్ చేసుకున్నాడు ఆల నరేంద్ర గారిని, ఓకే, ఆయన తెలంగాణ పార్టీ ఏదో ఉండే, ఓకే, సో జాయిన్ చేసుకున్నాడు, ఆయనకు సంబంధించిన క్యాడర్ ఏదో, సేమ్ థింగ్ విత్ విజయశాంతి గారు. చేసుకున్న తర్వాత మెల్లగా ఫస్ట్ లోనేమో ఇద్దరు ఫోటోలు ఉండే, ఏడవ చెల్లి అన్నాడు విజయశాంతి గారిని, ఆల నరేంద్రనేమో నా మొత్తం ఏడ చూసినా ఈక్వల్ ఉండే, కానీ ఈ యొక్క అంటే కులాన్ని తేవడం నాకు ఇష్టం లేదు, కానీ వాస్తవాలు ఇట్లనే ఉన్నాయి, ఓకే. తమ కుటుంబ సభ్యులైనటువంటి కేసీఆర్ గారైనా, కవిత గారైనా, సంతోష్ రావు అయినా, లేకపోతే కేటీఆర్ అయినా, వీళ్ళు తప్ప, ఓకే, ఈ యొక్క కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎవరికి టిఆర్ఎస్ లో ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు, ఉండకూడదు. కాళ్ళు మొక్కేటోళ్ళు, మందు పోసేటోళ్ళు, మందు గోళీలు ఇచ్చేటోళ్ళే ఉండాలి, ఓకే, ఒక బానిసత్వమే ఉండాలి వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప. ఏ ఒక్కరు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళైనా, ఏ ఒక్కరు వాళ్ళకి కాంపిటీషన్ వస్తారన్నా, ఏ ఒక్కరికి పేరు వచ్చిన వాళ్ళు తట్టుకోలేరు, ఓకే, ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఇవాళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన ఏజ్ ఒకటి మీద పడుతుంది, తర్వాత బీజేపీ తెలంగాణలో బలంగా రావాలని ప్రయత్నం చేస్తున్నది 2023లో, కాబట్టి లేకపోతే సహా వారి బీజేపీ కూడా అయితే దరిద్రం, నాకు అట్లా అనడానికి ఇష్టం లేదు కానీ, బట్ వాస్తవం అంటే బెదిరిస్తున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ, సిబిఐ ఇట్లాంటి సంస్థలు అన్నిటినీ ఎందుకు వాడుతున్నాడు? ఒక లేకపోతే ప్రజల రిసోర్సెస్ ని, ఏ రిసోర్స్, ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన సంస్థలు అన్ని దేనికి వాడుతున్నాడు? కేవలం ప్రతిపక్షం లేకుండా ఉండడానికి, ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించడానికి. ప్రతి ఒక్కరు 5-10 రూపాయలు తిని ఉంటారు ఎక్కడో చోట, భూములో, జాగాలో, ఏదో ఒకటి, ఓకే, ఏ రాజకీయాలకు వచ్చేటోళ్ళు ఏది ఫ్రీగా సేవ చేస్తా అని వచ్చే కాలం అయిపోయింది ఆ కాలం, ఓకే, పివి నరసింహారావు గారు, లాల్ బహదూర్ శాస్త్రి, ఆ నెహ్రూ గారు, ఇందిరా ఆ టైం అయిపోయింది, వాజ్పేయి గారు. ఈ జనరేషన్ వేరు, ఇప్పుడు ప్రజలు అప్పుడు పైసలు తీసుకోకుండా ఓటేసారు, ఇవాళ పైసలు తీసుకొని ఓటేస్తున్నారు కామన్ మ్యాన్. అంటే తీసుకునేటువంటి 500 కావచ్చు, 1000 కావచ్చు, ఇచ్చేటువంటి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు, డిపెండ్స్ ఆన్ ద పొజిషన్, ఓకే. ఒక జడ్పీటీ సిఎంపీటీసీ 40-50 లక్షలు, ఓకే, అదే ఎమ్మెల్యే ఎంపీ ఒక్కొక్క స్థాయిని బట్టి 20 నుంచి 100, 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఓకే. సో ఖర్చు పెట్టినప్పుడు ఎవడైనా పారవేసుకుంటారు పైసలు? అంటే దానికి ఒక 4 టైమ్స్ ఈ పెట్టిన పెట్టుబడి రావాలి, అదేవిధంగా మస్త్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ రావాలి, మళ్ళీ మీకు వెళ్ళి ప్రాఫిట్ రావాలి. అంటే ఒక 100 కోట్లు ఖర్చు పెడితే మినిమం తక్కువ 400-500 కోట్లు వాళ్ళు సంపాదించుకుంటారు, నుంచి 1000 కోట్లు, 2000 కోట్లు, ఇక వాని లెవెల్ ను బట్టి. మన కేటీఆర్, హరీష్ రావు ఇట్లాంటి వాళ్ళు అయితే 1000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఓకే. సో పైసలు సంపాదించుకోవడానికి వస్తున్నారు కాబట్టి ఇక 100% ఎవరు ఒక పైసలు తినరు అనేది కాదు, ఎక్కడో చోట దొరుకుతారు, ఓకే. దాన్ని బూచిగా చూపెట్టి ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం బీజేపీ కూడా చేస్తున్నాడు. ఆ క్రమంలో నెక్స్ట్ 2023లో బలంగా రావాలని శతవిధాల దేశం అంతా కాషాయం చేయాలి. ఎందుకు చేయాలని తెలియదు అని చేయాలి వాళ్ళకి, ఓకే. వెస్ట్ బెంగాల్ ట్రై చేసారు, ఫెయిల్ అయ్యారు, మొన్న అన్ని ఫెయిల్ అయ్యారు. బట్ దేర్ గోల్ ఈస్ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ చేయాలి 2023లో. కాబట్టి కేసీఆర్ గారికి తెలుసు, ఓకే, సహారా కేసు, ఆ కేసీ కేసు, కాబట్టి ఉన్న 2-3 ఏళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన వచ్చింది. కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే నెక్స్ట్ ఏమంటారు? ఈటెల రాజేందర్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు, సీనియర్ లీడరు కాబట్టి ఆయన వదిలేసి నీ నన్ను నా కొడుకుని చేస్తా అంటే ప్రజల నుంచి ఒక నెగిటివ్ కామెంట్ రిమార్క్ ఏదో ఒకటి వస్తుంది, కాబట్టి ముందే పొమ్మని లెక్క పొగ పెడుతున్నాను. సేమ్ థింగ్ విత్ విజయశాంతి గారు, సేమ్ థింగ్ విత్, అంటే తన బిడ్డకి ఏదైనా పొజిషన్ ఇచ్చినాం అనుకో, విజయశాంతికి ఎందుకు వెళ్ళేది అంటాం, కోదన్ రామ్ సార్ గారికి ఎందుకు వెళ్ళేది అంటాం, లేకపోతే ఆల నరేంద్ర గారికి ఎందుకు వెళ్ళేది అంటాం. కాబట్టి తన కుటుంబ సభ్యుల యొక్క ప్రాతినిధ్యమే ఉండాలి, ఓకే. అది ఒక కార్పొరేట్ వ్యవస్థ లెక్క ఉంటుంది, ఒక బానిస వ్యవస్థ లెక్క ఉంటుంది, దొర వెనకట గడీలు ఉండేటివి దొరై ఆ అదే ఉంటది. వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప మిగతా ఎవ్వరు ఏకై పొజిషన్ లో ఉండకూడదు, కాబట్టి వాళ్ళని ఉండనియాడు, బొమ్మను లేక పొగబెడతాడు. బొమ్మను లేక పొగబెట్టాలంటే ఏం చేయాలి? ఏదో ఒక పిచ్చి కారణం అంటే ఉన్న కారణమే కావచ్చు, కానీ ఇప్పుడు అట్లాంటి భూ కబ్జాలనే కారణం చూపెడితే
ఎవరు చేస్తారు? టీఆర్ఎస్ లో ఉన్న అందరు చేస్తున్నారు. నాకున్న సమాచారం ఏంటంటే మీరు, నేను కేసీఆర్ గారు చెప్పానంట, వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారంట ఎమ్మెల్యేలు. ఉంటే కేసీఆర్ గారు చెప్పానంట ఏమని, ఏమని అంటే ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయినాక సెకండ్ టర్మ్ అప్పుడు ఏమని ఏమని అంటే నేను తీసుకునే అడ్మినిస్ట్రేషన్ లో ఏ నిర్ణయంలో మీరు ఏలు పెట్టదు, ఓకే, కానీ మీరికి ఎక్కడ భూములు జాగాలు ఏమున్నా కబ్జా చేయండి, పోలీసులు ఎవడేమన్నాడు, ఓకే, ఇది నా భరోసా అని చెప్పినాడు. అప్పటి నుంచి వాళ్ళు దోసుకోవడం మొదలెట్టింది. ఓకే, సో కాబట్టి అదొక బూచి చూపెడుతున్నాడు, అదొక రీజన్ చూపెడుతుండు, కొమ్మని లేక పొగ పెడుతున్నాడు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ఎందుకంటే తన కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని నా అభిప్రాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.